శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ పెద్దలకు మాతోటి సహోదరి సహోదరిమరులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సు మాంజలి ఓం శ్రీ లక్ష్మి బాల త్రిపుర సుందరి దుర్గా శక్తి ఏ నమహం అందరికీ నమస్తే చూడండి ఈ యొక్క వీడియోలో నేను ఒక మంచి విషయాన్ని అయితే చెప్పబోతున్నాను ఇది ఏంటంటే ఎదుటివారు మనల్ని చూసినప్పుడు ఆకర్షణ అంటే మనల్ని చూడగానే వారికి ఒక ఆకర్షణ కలగాలి అంటే మనతో మాట్లాడాలి మనతో మంచిగా ఉండాలి మనతో బాగుండాలి అని వాళ్ళు చూడగానే కలగాలి అంటే ఇక సాక్షాత్ దైవాన్ని చూసినట్టుగా మనల్ని చూడగానే వారికి కలగాలి అంటే ఏం చేయాలి ఈ యొక్క వీడియోలు నేను చెప్పబోయే విధంగా మీరు ఈ చిన్న చిట్కాలు మీరు చేయండి ఏమీ అవసరం లేదు అంటే ఏదో మంత్రాలని పూజలని ఏమీ అవసరం లేదు ఒక చిన్న పరిహారం చిన్న చిట్కా మీరు చెయ్యండి చాలా బాగా మీకు పనిచేస్తుంది ఎదుటివారు మిమ్మల్ని చూడగానే ఒక ప్రేమతో ఉంటారు ఒక నమ్మకంతో ఉంటారు ఇది వాస్తవం అయితే చూడండి నేను ఎన్నో వీడియోస్ అయితే చేశాను ఒక విషయం గురించి ఒక విషయాన్ని ఎన్నో రకాలుగా మన ప్రయత్నాలు చేయొచ్చు మరి ఇదే టాపిక్ పైన చాలా విషయాలు నేను చెప్పినప్పటికీ ఇది మరో కొత్త విషయం ఎదుటి వాళ్ళు మనతో ప్రేమగా ఉండాలంటే ఫస్ట్ మనలో ఒక ఆకర్షణ శక్తి ఉండాలి మనలో ఒక దైవశక్తి ఉండాలి మరి ఇలా చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఈ యొక్క వీడియోలో నేను చెప్పే మంచి పరిహారం ఇక చూడండి ఇలాంటి వీడియోస్ అంటే ఇలాంటి వీడియోస్ మీరు చూడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు అవకాశం ఉంటే ఈ వీడియో చివరిలో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి అది ఆ పరిహారం అనేది ఏంటో చూడండి స్నానం చేస్తున్నప్పుడు ఈ చిన్న ఒక పని మీరు చేయాలి స్త్రీ పురుషులు ఎవరైనా కూడా దీన్ని చేసుకోవచ్చు అయితే స్త్రీలు చేయాలి అనుకున్నప్పుడు వారి బహిష్టు సమయంలో చేయొద్దు స్త్రీలు చేయాలనుకున్నప్పుడు మిగతా ఏ రోజులైనా సరే చేసుకోవచ్చు పురుషులైతే ఇక ఎప్పుడైనా చేయొచ్చు ఇంకొక చిన్నది ఏంటంటే అంటూ ముట్టు మైలా ఉన్నప్పుడు చేయొద్దు అలాగే ఆ రోజు నీచి పదార్థాలు మీ ఇళ్ళలో తిన్నప్పుడు చేయొద్దు ఇది కాకుండా మిగతా సమయాల్లో మీరు ఈ ఉపాయాన్ని మీరు చేసుకోండి చాలా మంచి ఫలితం అయితే మీకుంటుంది అందరూ మీ మాట విని మీతో అనుకూలంగా ఉంటారు మంచిగా మరి అదేంటో చూడండి స్నానం చేస్తున్నప్పుడు స్నానం దీనిలో ఈ ఈ స్నానం చేసే దానిలో నీళ్ళలో బకెట్ నీళ్ళు తీసుకోండి బకెట్ నీళ్ళలో మీరు అంటే బక్కెట్ కూడా నీళ్ళు కూడా కొంచెం వేడిగా ఉండాలి గోరువెచ్చగా ఉండాలి అందులో కొంచెం పచ్చకర్పూరం వేయండి కొంచెం పచ్చకర్పూరం అలాగే అందులో కొంచెం ఒక చిన్న స్పూన్ ఉప్పు వేయండి పచ్చకర్పూరం కొంచెం ఉప్పు కొంచెం అలాగే కొంచెం నిమ్మరసం పిండండి తర్వాత ఇందులో ఒక గుప్పెడు తులసి ఆకులు వేయండి గుప్పెడు అలాగే గుప్పెడు లేత వేపాకులు లేత వేపాకులు చూడండి ఇది వేప చెట్టు లేత ఆకులు ఇలాంటి అంటే అది పైన చూడండి అది లేత గుప్పెడు లేత ఆకు వేయండి అలాగే మామిడి ఆకులు ఒక గుప్పెడు వేయండి మామిడి ఆకులు ఈ మూడు ఆకులు ఖచ్చితంగా వేయండి గుప్పెడు మామిడి ఆకులు గుప్పెడు లేత వేపాకులు గుప్పటి తులసీ ఆకులు ఈ మూడు వేయండి అలాగే మూడు పచ్చకర్పూరం కొంచెం ఉప్పు కొంచెం నిమ్మరసం ఆ మూడు ఆ మూడు ఈ మూడు ఆకులు ఈ ఆరు వేసేయండి ఒక గోరు వెచ్చని నేలలో ఒక గంటసేపు గంటసేపు సేపు అలాగే ఉండాలి గంటసేపు తర్వాత ఈ నిమ్మరసం కలిసిపోతుంది ఉప్పు కరిగిపోతుంది పచ్చకర్పూరం కరిగిపోతుంది ఆ మూడు కూడా నీళ్ళల్లో ఉంటాయి ఇక మనకి వేప ఆకులు మామిడి ఆకులు తులసి ఆకులు ఈ మూడు మాత్రం ఆకుల రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మీరు మరలా ఒకసారి ఆకులు మూడు కూడా బాగా చేత్తో నలిపేయండి ఆ నీళ్ళల్లో పిసకండి బాగా నీళ్ళల్లో కలిసే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు తర్వాత ఈ నీళ్ళతో స్త్రీ పురుషులు ఎవరైనా కానివ్వండి దిగంబర స్థానం తలస్నానం చేయండి దిగంబర తలస్థానం తలస్థానం చేసిన తర్వాత మీరు ఇంటి అక్క మీ యొక్క ఇంటి లోపల భాగం అంతా కూడా ధూపంతో పొగవేయండి ఇల్లు అంతా కూడా ధూపంతో పొగవేయండి ఈ విధంగా మీరు కొన్నిసార్లు కొన్నిసార్లు అంటే మీరు ఎంతవరకు అయితే మీరు చేయగలరు ఇంతని ఏం లేదు మూడు సార్లు ఐదు సార్ల తొమ్మిది సార్లు ఇట్లా ఇంకా అవకాశం ఉంటే మీరు తరచు కూడా ఎలాంటి శ్రమ లేదు కాబట్టి తరచు కూడా మీరు ఈ ఉపాయాన్ని చేయండి ఇలా చేయటం మొదలైన రోజు నుంచి మీలో ఒక రకమైన శక్తి పెరుగుతుంది మీరు ఆశ్చర్యపోయే శక్తి ఇది ఏదో మనం పూజ చేసామనో ఏదో మూఢనమ్మకమనో లేక ఇంకొకటి అనో ఏదో మంత్రాలను కాదు ఇది ఈ వేప మామిడి తులసి మూడు ఆకులు కల్ కలిసిన నీళ్ళు అలాగే పచ్చకర్పూరం నిమ్మరసం ఉప్పు ఈ మూడు కలిసిన నీళ్ళు ఆరు ఆరు కలిసిన నీళ్ళు ఎప్పుడైతే మన ఒంటి పైన పడతాయో మనకి ఉన్న శరీరం పైన ఫస్ట్ రోగాలన్నీ పోతాయి తర్వాత అంటే చర్మ రోగాలు కానివ్వండి మనలో ఒక శక్తి పెరుగుతుంది దోషాలు పోతాయి సమస్త దోషాలకి ఇది మంచి ఒక ఔషధం లాంటిది దీన్ని మనం ఇలా చేయడం ద్వారా మనలో ఒక శక్తి అయితే వస్తుంది మనకు ఎప్పుడైతే శక్తి వస్తుందో మన చర్మం కాంతి ఎదుటి వాళ్ళు మనం చూడగానే ఒక దైవ స్వరూపులుగా భావిస్తారు మరి ఇది చేసిన తర్వాత ఇంకేదైనా చేయాలా అంటే ఇది చేసిన తర్వాత కూడా ఇంకేదైనా చేయాలంటే ఇంకేం అవసరం లేదు దీన్ని మనం ఎంతకాలం అయితే చేయగలమో అంతకాలం మీరు చేయండి దీన్ని ఎప్పుడు ఏ సమయంలో చేయాల్సి ఉంటుంది ఇది ఈ స్థానం అనేది ఉదయం పూట ఉదయం ఎనిమిది గంటల లోపు దీన్ని చేయాలి ఈ స్థానం మనం చేసే ప్రతిసారి ఎనిమిది లోపు మాత్రమే ఉదయం మాత్రమే చేయాలి అంటుముట్టు మైలా ఉన్నప్పుడు చేయొద్దు ఏదైనా పండుగ రోజుల్లో కూడా చేయొద్దు అలాగే అనారోగ్యం ఉన్నప్పుడు కూడా చేయొద్దు అలాగే నీచు పదార్థాలు ఇంట్లో పెట్టుకొని కూడా చేయొద్దు ఈ నిష్ట నియమములు పాటించి ఈ స్థానం గనక దిగంబర స్థానం నేను చెప్పిన వాటితో మీరు చేస్తూ ఉన్నారంటే ఎన్నో రకాల రోగాలు ఫస్ట్ మీ బాడీ పైన దాడి చేయవు అలాగే ఆధ్యాత్మికమైన శక్తి మీలో పెరుగుతుంది ఇది వాస్తవం యథార్థం దీనైతే మీరు నమ్మకంతో ప్రేమగా భక్తిగా బాధ్యతగా చేయండి ఎన్నో రకాల సమస్యలు అయితే మీకు తొలగిపోతాయి ఇక చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనీసం కొంతమందికి అయినా షేర్ చేయండి అందరికీ నమస్తే